వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఎప్పుడు కలిస్తే సంతానం సమస్యని క్లియర్ చేసుకోవచ్చు, మరి ఈ సంతానం కలగాలంటే ఓవులేషన్ డేస్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, రెగ్యులర్ సైకిల్ వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఇర్రెగ్యులర్ సైకిల్ వాళ్ళు ఏ డేస్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈ ఓవులేషన్ డేస్ని, అన్ని అంశాలు కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి టాపిక్లో వెళ్ళిపోదామా. జనరల్గా ఈ సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళ గురించి చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైకిల్ ఎలా వస్తుందో చూసుకోవాలి, అంటే పీరియడ్ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పిల్లలు కలగాలి అంటే ముందుగా మనం చూడవలసింది పీరియడ్, ఏదో రెగ్యులర్ పీరియడా ఇర్రెగ్యులరా. రెగ్యులర్ పీరియడ్ వల్లని 28 డేస్ సైకిల్, 30 డేస్ సైకిల్, 35 డేస్ సైకిల్ వరకు కూడా రెగ్యులర్గా చెప్పుకుంటాము. బట్ ఇర్రెగ్యులర్ వాళ్ళకి ఎప్పుడు వస్తుందో పీరియడ్స్ అనేది చెప్పలేమన్నమాట. అంటే 45 డేస్ కావచ్చు, 50 డేస్ కావచ్చు, 60 డేస్ కావచ్చు. ఈ విధంగా మీరు ఇర్రెగ్యులర్గా వాళ్ళకు వస్తుందా లేదా కూడా తెలియదు అన్నమాట, 2 మంత్స్కి 3 మంత్స్కి అలా. సో ఇలాంటి వాళ్ళు ఎలా ట్రాక్ చేసుకోవాలి, రెగ్యులర్ సైకిల్ వాళ్ళు ఎలా ట్రాక్ చేసుకోవాలి, ముందుగా మనం రెగ్యులర్ సైకిల్ వాళ్ళు ఎలా ట్రాక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ ఓవులేషన్ డే ఎప్పుడు అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే 28 డేస్ సైకిల్ వాళ్ళని తీసుకున్నట్లయితే 14th డే అనేది ఓవులేషన్ డేగా చెప్పుకోవచ్చు. 14th డే నుంచి 14, 15, 16, 17 ఇలా 5 డేస్ వరకు కూడా ఏ సమయంలో అయినా అండం రిలీజ్ అవ్వచ్చు. కాబట్టి భార్యభర్తలు ఆ సమయంలో కలయిక జరిగినట్లయితే అండం అనేది శుక్రకణంతో కలిసి ఫలదీకరణ చెంది పిండం ఏర్పడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ అండం రిలీజ్ అయినప్పుడు కొన్ని సైన్స్ అండ్ సింప్టమ్స్ బేస్ చేసుకుని కూడా అండం రిలీజ్ అయిందా లేదా అనేది రెగ్యులర్ సైకిల్ వాళ్ళు ఈజీగా అసెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అండం రిలీజ్ అయిన రోజు బాడీ ఫిజియలాజికల్ చేంజెస్ అనేవి జరుగుతాయి, లైక్ బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వటం, పొత్తి కడుపులో నొప్పి రావటం, బ్యాక్ పెయిన్ రావటం, కొంచెం బ్రెస్ట్ టెండర్నెస్ ఎక్కువగా అనిపించడం, హెడ్ ఏక్ ఉండటం, గిడీనెస్ ఉండటం, ఇలా పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ అండం రిలీజ్ అయినప్పుడు మాత్రం ఈ సింప్టమ్స్ని ఆధారంగా చేసుకుని కూడా మీకు అండం రిలీజ్ అయింది అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకోవచ్చు. మరి ఆ సమయం నుంచి ఒక 2-3 డేస్ ఆల్టర్నేట్ డేస్ కానీ ఎవ్రీడే కానీ ఒక 4 డేస్ వరకు భార్యాభర్తలు కలిసినట్లయితే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కమింగ్ టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళు ఎలా ట్రాక్ చేసుకోవాలి అని చూసినట్లయితే 3 to 6 మంత్స్ వరకు మీరు ట్రాక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. అంటే ఏ డేట్లో మీకు పీరియడ్ వస్తుంది అనేది ట్రాక్ చేసుకొని ఒక క్యాలెండర్ మెథడ్ లాగా మీరు ఐడెంటిఫై చేసుకొని నోట్ చేసుకున్నట్లయితే అందులో యావరేజ్ డేస్ తీసుకొని ఒక ఫర్ ఎగ్జాంపుల్ 60 డేస్, 60 డేస్ అంటే మీకు యావరేజ్గా 30th డే అనేది మీకు ఓవులేషన్ డేగా చెప్పుకోవచ్చు. 30th డే నుంచి మీరు ఒక 5 డేస్ వరకు కూడా కలిసినట్లయితే, ఎందుకంటే ఈ అండం అనేది 24 అవర్స్ వరకు కూడా దాని యొక్క లైఫ్ స్పాన్, బట్ శుక్రకణం వచ్చేసి 3 డేస్ వరకు కూడా గర్భాశయంలో ఉంటుంది. సో ఆ డేస్లో ఒక 5 డేస్ వరకు కూడా మీరు ఆల్టర్నేట్ డేస్ కానీ ఎవ్రీడే కానీ భార్యాభర్తలు కలిసినట్లయితే 30 కంటే తక్కువ ఏజ్ ఉంది, సో న్యూలీ మ్యారీడ్, 1 ఇయర్ కూడా కాలేదు అనే వాళ్ళు ఈ విధంగా కూడా ట్రాక్ చేసుకోవచ్చు. చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు మాకు ఐడెంటిఫై చేసుకోలేము అంటే వీళ్ళకి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి LH కిట్ అనమాట, అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ కిట్ అని చెప్పేసి మనకి డిఫరెంట్ బ్రాండ్లుగా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి. ఈ LH కిట్ని తీసుకుని వచ్చి అంటే మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా ఉంటుందో ఒక ప్లేట్ లాగా ఉండి, స్లైడ్ లాగా ఉండి, అందులో వెల్ ఉంటుంది, ట్యూబ్ బ్యూరెట్ లాగా ఉంటుంది. సో యూరిన్ ద్వారా 8 నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు కూడా ఈ LH కిట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఏ టైంలో ఈ LH హార్మోన్ అనేది పీక్ లెవెల్లో డిటర్మైన్ అవుతుంది అనేది విషయం చూసినట్లయితే 12 to 2 PM పీక్ లెవెల్లో LH హార్మోన్ అనేది డిటర్మైన్ అవుతుంది అన్నమాట. సో ఆ సమయంలో మీరు ఓవులేషన్ డేస్ ఆ 5 డేస్లో 5 కిట్స్ వస్తాయి. ఈ 5 డేస్లో ఫస్ట్ డే చూసుకోండి, లేదు ఒక్క లైనే వచ్చింది, సింగిల్ లైనే వచ్చింది, అది కూడా కంట్రోల్ వచ్చింది, టెస్ట్ రాలేదు అని నెక్స్ట్ డే మళ్ళీ 12 o'clock చేసుకోండి. ఎప్పుడైతే 2 లైన్లు CT అంటే కంట్రోల్ టెస్ట్ అనేది 2 కూడా డార్క్ పింక్ కలర్లో కనిపిస్తే మీ బాడీలో ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది బాగా పీక్ లెవెల్లో ఇంక్రీజ్ అయిందనమాట. ఎప్పుడైతే ల్యూటినైజింగ్ హార్మోన్ ఇంక్రీజ్ అయిందో అండం అనేది రిలీజ్ అయింది. సో ఇది చాలా చాలా అంటే ఈజీ అండ్ ఈజీగా డిటర్మైన్ చేసుకోవచ్చు వితౌట్ స్కానింగ్స్, వితౌట్ కన్సల్టేషన్స్, హాస్పిటల్కి వెళ్లకుండానే. ద చీపెస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ థింగ్ అండ్ టైం సేవింగ్ మెథడ్ కూడా. సో ఈ LH కిట్ని తీసుకొని వచ్చుకొని
అన్ని బ్రాండ్స్ ఏ బ్రాండ్ని యూజ్ చేయొచ్చు అంతా కూడా కరెక్ట్గానే వస్తుంది. సో ఇది తెచ్చుకొని ఎవ్రీడే మీరు 5 డేస్ ట్రాక్ చేసుకున్నట్లయితే ఏ టైంలో మీకు ఈ 2 లైన్స్ కంట్రోల్ టెస్ట్ అనేది కూడా డార్క్ పింక్ కలర్లో వచ్చింది అంటే మీకు ఆ సమయంలో అండం రిలీజ్ అయినట్టు. సో అండం రిలీజ్ అయిన డే నుంచి ఒక 2-3 డేస్ కానీ భార్యాభర్తలు కలిసినట్లయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా రెగ్యులర్ సైకిల్ వాళ్ళు ఎలా ట్రాక్ చేసుకోవాలి, ఇర్రెగ్యులర్ సైకిల్ వాళ్ళు ఎలా ట్రాక్ చేసుకోవాలో క్లియర్గా అర్థమైంది కదా. మనం ఈరోజు వీడియోలో సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళు ఎలాంటి మెథడ్స్ని ఫాలో చేయాలి, ఎలా డిటర్మైన్ చేసుకోవాలనే విషయం అన్నీ కూడా తెలుసుకుందాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా టాపిక్స్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.